చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో దోమల నివారణ కోసం సర్పంచ్ రాజ్ రెడ్డి ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేసి దోమల నివారణ చర్యలు చేపట్టారు. నూతనంగా కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్ ద్వారా రసాయనాన్ని విదచల్లారు. పంచాయతీ పరిధిలోని మధిర గ్రామాలైన కుర్మపల్లి, బాఘిరథిపల్లిలో పాటు పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో దోమల నివారణ రసాయనాల పదార్థాలను ఫాగింగ్ మిషన్ ద్వారా రసాయన పదార్థాలను విదచల్లి దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం సర్పంచ్ రాజ్ రెడ్డి మాట్లాడుతూ దోమల ద్వారా అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని, ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి గ్రామాల్లో ఎలాంటి వైరస్లు లేకుండా, వ్యాధులు లేకుండా ప్రబలకుండా ఉండేందుకు దోమల నివారణ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, పంచాయతీ ఈవో ప్రదీప్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు చిన్న చిన్న గ్రామ పంచాయతీ పరిధిలో మరి దోమల క్రిముల అరికట్టడానికి నూతనంగా ఫాగింగ్ మిషన్ తెప్పించడం జరిగింది. ముఖ్యంగా దోమలతో అనేక అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది కాబట్టి మరి మలేరియా, డెంగ్యూ ఇలాంటి అంటువ్యాధులను నివారణ చేసేందుకు ఫాగ్ కంపల్సరీ కాబట్టి మా పంచాయతీలో ఈరోజు నూతనంగా దాన్ని ఖరీదు చేసి ఇప్పుడే తయారు చేయడం జరిగింది. ప్రతి నెలలో ఒక మూడు సార్లు ఊళ్ళో మరి రెండు ఆమెడివిలేజ్ కురంపల్లి, బాగిరిపల్లిలో నెలకు టూ టైమ్స్ పాగు మొత్తం కొట్టడం జరుగుతుంది. దానివల్ల దోమలను అరికట్టడం జరుగుతుంది. దోమలు అరికట్టడం వల్ల రోగాలు తక్కువైతే ఆరోగ్యంగా ఉంటారు.